Hi students, today the topic name is part classification and coding. This method of grouping part into the families involved an examination of the individual design or manufacturing attribute of each part. This method of grouping parts into the families. Involved an examination of individual design. Individual ga deeniki daniki gaani lekapothe manufacturing attributes gaani of each part. For example, of part produced in a shop during a certain given time period. Edaina oka manam oka part ni manufacturing chesinappudu daniki sambandhinchina పార్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దానికి ఒక సర్టైన్ టైం అనేది మనం పెట్టుకుంటాం. ఒక ఆబ్జెక్ట్ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు అది ఆ పీరియడ్ టైంలో అయిపోవచ్చు, లేకపోతే ఓవరాల్ టైంలో మనం ఒక పార్ట్ని తయారు చేసేటప్పుడు ఒక 10 పార్ట్స్ని ఒక 15 మినిట్స్తో తయారు చేస్తే యావరేజ్ బై 10 వేస్తాం. అప్పుడు ఒక్కొక్క వర్క్ పీస్ అనేది ఎంత టైం తీసుకుంటుందో మనకు అర్థమైపోయింది అన్నమాట. టైం పీరియడ్ కుడ్ బి ఎగ్జామిన్డ్ టు ఐడెంటిఫై పార్ట్ ఫ్యామిలీ కేటగిరీస్. ది ట్రబుల్ విత్ ఎనీ శాంపిలింగ్ ప్రొడ్యూస్ ఈజ్ రిస్క్ దట్ బి శాంపిల్ మే బి అండర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎంటైర్ పాపులేషన్. However, the risk may be worth talking the when they compared of relative task of coding company of parts. ఏదైనా మనం ఒక ప్రొడక్ట్ని తయారు చేసిన తర్వాత దాంట్లో ఎక్కడైనా ఒక పార్ట్లో ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్ ఎఫెక్ట్ అనేది ఎంటైర్ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ మీద పడిపోతుంది. అప్పుడు అంటే ఆ ఎర్రర్స్ కూడా అది ఏదైతే మనం ఫస్ట్ ఎర్రర్ ఉన్న పార్ట్ వల్ల అన్నిటికీ బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నమాట. ఫర్ సపోజ్ మనం రియల్మీ మొబైల్ ఏదైనా ఒక మోడల్ తీసుకున్నాం అనుకోండి, ఆ మోడల్లో ఏదైనా ఒక మోడల్లో ఒక ఫోన్లో కెమెరా క్లారిటీ కానీ లేకపోతే బ్యాటరీ పవర్ కానీ తక్కువగా వస్తే ఎవరైనా మన ఫ్రెండ్స్ అడిగినప్పుడు రెడ్మీ మొబైల్ ఎలా ఉందని అడిగితే మనం ఏం చెప్తామంటే లేదు, దానికి ఛార్జింగ్ తక్కువగా వస్తుంది అనే సాగు చెప్తాం అన్నమాట. అంటే అది ఆ ఒక్క మొబైల్కి మాత్రమే అలా ఉంది, మిగతా మొబైల్ అనేవి బాగానే వర్క్ అవుతాయి. అంటే ఈ బ్యాడ్ నేమ్ అనేది ప్రతిదానికి ఎంటైర్ ఆ మోడల్ మొత్తానికి ఆ బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ డిజైన్ సిస్టమ్ వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ పార్ట్ క్లాసిఫైడ్ అండ్ కోడింగ్ సిస్టమ్స్ డివైడ్ థీమ్ స్లీవ్స్ ఇంటూ వన్ ఆఫ్ త్రీ జనరల్ కేటగిరీస్. ద ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమ్ బేస్డ్ ఆన్ పార్ట్ డిజైన్ యాట్రిబ్యూట్స్. సిస్టమ్ బేస్డ్ ఆన్ పార్ట్ డిజైన్ యాట్రిబ్యూట్స్. దిస్ కేటగిరీస్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ డిజైన్. ఈ కేటగిరీస్ అనేవి డిజైన్కి యూజ్ అవుతాయి రిలేటివ్లీ అండ్ టు ప్రమోట్ డిజైన్ స్టాండర్డైజేషన్. దిస్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాట్రిబ్యూట్స్. ది కేటగిరీ ఆర్ యూజ్డ్ ఫర్ కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్, టూల్ డిజైనింగ్ అండ్ అదర్ ప్రొడక్షన్ రిలేటివ్
other production related functions. Third one is system based on both design and manufacturing attributes. This category represent an attempt to combine the functions and advantages of the other two systems into the single classification scheme. These are the steps in design system, various manufacturing systems. The next one is coding system structure. A part coding scheme consists of sequence of symbols that identify the parts, design or manufacturing attributes. The symbol in the code can be all numerical and alphabetic, a combination of the both type of. However, the most common classification coding systems use digits only. These are the basic coding structures used in a group technology. ఇక్కడ కోడింగ్ సిస్టంలో వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆప్టీస్ కోడింగ్ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చేసరికి లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ వాల్యూస్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్కి సంబంధించిన మెటీరియల్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫెయిల్యూస్ తీసుకుంటాం. ఫెయిల్యూస్ రెక్టిఫై చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. కోడింగ్లో కూడా ఇటువంటి ప్రతిదీ చైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ హెరిటికల్ స్ట్రక్చర్స్, హైబ్రిడ్ స్ట్రక్చర్స్, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ని యూస్ చేసుకొని మనం ఒక ప్రొడక్ట్ అవుట్పుట్ని తీయొచ్చు అన్నమాట. The first one is hierarchical structure. The interpretation of each succeeding symbol depending on the value of the processing symbols. Other name commonly used for structures are monocode structure. Other name కూడా దీనికి మోనోకోడ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ది హెరిచికల్ కోడ్ ప్రొవైడ్స్ ఏ రిలేటివ్లీ కాంపాక్ట్ స్ట్రక్చర్ విచ్ conveys much information about the parts in a limited number of digits. ఇక్కడ మనం హెరిటికల్ స్ట్రక్చర్స్లో ఏదైనా మనం ఒక పార్ట్ తీసుకుంటే ఆర్ ఒక కోడింగ్ని తీసుకుంటే దానికి ఒకదాని నుంచి ఇంకొకటి 1 to 2, 2 to 4, 4 to 8, ఇలా స్ట్రక్చర్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని కోడింగ్ స్ట్రక్చర్ అంటారు. కోడింగ్ స్ట్రక్చర్లో ఫస్ట్ టైప్ ఈస్ హెరిటికల్ స్ట్రక్చర్. ది నెక్స్ట్ వన్ ఈజ్ చైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. ఇన్ ది చైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ interpretation of the each symbol in the sequence is fixed on
డస్ నాట్ డిపెండింగ్ ఆన్ ది వాల్యూ. ఇక్కడ వాల్యూ మీద డిపెండ్ అయి ఉండదు. ఆన్ ద వాల్యూ ఆఫ్ ప్రొసీడింగ్ డిజిట్స్ అనదర్ నేమ్ కామన్లీ గివెన్ టు ది స్ట్రక్చర్ ఈజ్ పాలీకోడ్ స్ట్రక్చర్. దీనికి ఇంకొక పేరు ఏముందంటే పాలీకోడ్ స్ట్రక్చర్ అనేది కూడా దీనికి ఇంకొక పేరు అనేది ఉంది. ద ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ పాలీకోడ్ ఈజ్ దట్ దే టెండ్ టు రిలేటివ్లీ లాంగ్. ఇట్ ఈస్ ద లాంగ్ ప్రాసెస్ అని కూడా మనం చెప్పచ్చు. అంటే ఇది ఒక చైన్ లాగా అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇట్ ఈస్ ద చైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్. మనం ఫస్ట్ డిజైన్ తీసుకున్నామంటే డిజైన్ ద డిజైన్ సంబంధించిన కోడింగ్, కోడింగ్ తర్వాత దాని యొక్క స్ట్రక్చర్, స్ట్రక్చర్ తర్వాత మెటీరియల్, మెటీరియల్ తర్వాత ఎర్రర్స్, ఎర్రర్స్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత మళ్ళీ రెక్టిఫై ఎర్రర్స్, మళ్ళీ షిప్పింగ్, మార్కెటింగ్. ఇలా ఒక చైన్ టైప్లో ఒక ప్రోడక్ట్ని లేకపోతే ఒక ప్రోగ్రామ్ని మనం రాసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్ని సేల్ చేసినాక ఒక చైన్ టైప్లో ఈ కోడింగ్ సిస్టమ్ అనేది మనకి ఉరుకుపోతుంది. ది థర్డ్ వన్ ఈజ్ హైబ్రిడ్ స్ట్రక్చర్. హైబ్రిడ్ ది కాంబినేషన్ ఆఫ్ ది హెరిటికల్ స్ట్రక్చర్ అండ్ స్టైల్ అండ్ చైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ హెరిటికల్ స్ట్రక్చర్స్. అంటే ఈ హెరిటికల్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఈ చైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఈ రెండింటిని కలిపితే హైబ్రిడ్ స్ట్రక్చర్ అని అంటారు. అంటే ఒక్కొక్క చోట ఇంక్రీజ్ అవుతుంది, ఒక్కొక్క చోట చైన్ టైప్లా కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మనం హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటారు. ఇక్కడ వచ్చరికి ఏ కాంబినేషన్ ఆఫ్ హెరిటికల్ అండ్ చైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ది హైబ్రిడ్ స్ట్రక్చర్ ఈజ్ యాన్ అటెంప్ట్ టు అచీవ్ ది బెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ ది మోనోకోడ్ అండ్ పాలీకోడ్. ఒక్కొక్కసరికి ఫస్ట్ దానికి మనం మోనోకోడ్ అన్నాం, నెక్స్ట్ ఒకసరికి హెరిటికల్కి ఇంకొక నేమ్ ఏంటంటే మోనోకోడ్ అన్నాం, నెక్స్ట్ సరికి చైన్ టైప్ ఆఫ్ వచ్చేసరికి పాలీకోడ్ అన్నాం. ఎన్ అటెంప్ట్ టు అచీవ్ ది బెస్ట్ ఫ్యూచర్ ఆఫ్ ది మోనోకోడ్ అండ్ పాలీకోడ్ హైబ్రిడ్ స్ట్రక్చర్ హైబ్రిడ్ కోడ్. ఇట్ ఈస్ ద హైబ్రిడ్ కోడ్ ఆర్ టిపికల్లీ కన్స్ట్రక్టెడ్ యాజ్ సిరీస్ ఆఫ్ ది షార్ట్ పాలీకోడ్స్ వితిన్ ఈచ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ చైన్ ది డిజిట్స్ ఆర్ ఇండిపెండెంట్ బట్ వన్ ఆర్ మోర్ సింబల్స్ ఇన్ ది కంప్లీట్ కోడింగ్ నెంబర్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడొసరికి ఒకటే లేక రెండు సింబల్స్ని యూజ్ చేసి కంప్లీట్ కోడింగ్ నెంబర్స్ యూజ్డ్ టు క్లాసిఫై ది పార్ట్ పాపులేషన్ ఇంటూ గ్రూప్స్. ఇక్కడొసరికి పార్ట్ని గ్రూపులుగా విడగొట్టి వాటిని టెస్ట్ చేసి వాటిలో ఏదైతే బెస్ట్ వస్తుందో మళ్ళీ ఆ బెస్ట్ తీసి మళ్ళీ ఆ బెస్ట్లో నుంచి మళ్ళీ అదే డిజైన్ చేసి మళ్ళీ దాన్ని వాటిల్లో ఇంకా ఏది బెస్ట్గా వస్తుందో తీసి ఫైనల్గా మనకు రావాల్సిన ప్రొడక్ట్ని మ్యాక్సిమం యాక్యురేట్గా తీసుకోవడానికి ఈ హైబ్రిడ్ స్ట్రక్చర్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. హెరిస్టికల్ స్ట్రక్చర్ దిస్ హైబ్రిడ్ కోడింగ్ సీమ్స్ టు బెస్ట్ సర్వ్ ఆఫ్ ది నీడ్స్ బోత్ డిజైన్ అండ్ ప్రొడక్షన్. ఏదైనా బెస్ట్ తీసుకుంటాం అన్నమాట, ఒక వచ్చిన బెస్ట్ నుంచి మళ్ళీ బెస్ట్ని రెక్టిఫై చేసి మళ్ళీ బెస్ట్లో మళ్ళీ బెస్ట్ని తీసుకొని బెస్ట్ ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ తీసుకొని ఎక్కడైతే ఎర్రర్ ఉందో ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, ఎక్కడైనా మనకు ఒక ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్కి సంబంధించింది
బ్యాడ్ అనేది ఆ ప్రతి తయారు చేసిన ప్రతి మోడల్ మీద పడిపోతుంది. అంటే ఆ బ్యాడ్ నేమ్ అనేది రాకుండా మనం బెస్ట్లో నుంచి బెస్ట్ తీసి మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి ఈజీగా బెస్ట్ నేమ్ వస్తుంది, ప్రొడక్షన్ సేల్ బాగుంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోడింగ్ సిస్టమ్స్ని యూజ్ చేసి మనం బెస్ట్ ప్రొడక్ట్ని అవుట్పుట్గా తీసుకొని రావచ్చు. ఇట్ ఇల్యూరియేట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది హెరిచికల్ స్ట్రక్చర్ అండ్ ది చైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్. కన్సిడర్ ఏ టూ డిజిటల్ కోడ్ సచ్ యాజ్ సపోజ్ ద ఫస్ట్ డిజిట్ స్టాండర్డ్ ఇన్ ది జనరల్ పార్ట్ షేప్ యాజ్ 25 or 25 పార్ట్స్. దీస్ ఆర్ ద సింబల్స్ మీన్ అరౌండ్ వర్క్ పార్ట్. 2 మీన్స్ ఫ్లాట్ రెక్టాంగులర్ జామెట్రీ ఇన్ హెరిచికల్ కోడ్ స్ట్రక్చర్స్. ఇంటర్పోలేషన్ ఆఫ్ ది సెకండ్ డిజిట్ వుడ్ బి డిపెండింగ్ ఆన్ ది వాల్యూ ద ఫస్ట్ డిజిట్ ఇట్ ప్రాసెస్డ్ బై 1 ది 5 మైట్ ఇండికేట్ సమ్ లెంత్ డయామీటర్ రేషియో అండ్ ఇఫ్ ప్రొసీడెడ్ బై 2 ది 5 మైట్ బి ఇంటరాప్టెడ్ టు స్పెసిఫై సమ్ ఓవరాల్ లెంత్. ది చైన్ టైప్ కోర్ స్ట్రక్చర్ ది సింబల్ 5 వుడ్ బి ఇంటరాప్టెడ్ ది సేమ్ వాస్ రిగ్రేడింగ్ ఆఫ్ ది వాల్యూ ద ఫస్ట్ డిజిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మైట్ ఇండికేట్ ఓవరాల్ పార్ట్ లెంత్ ఆఫ్ వెదర్ ద పార్ట్ ఈజ్ రొటేషనల్ ఆర్ రెక్టాంగులర్. ఇట్ ఈజ్ కాల్డ్ ది హైబ్రిడ్ స్ట్రక్చర్. ఇక్కడ మనం ఈ హైబ్రిడ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హెరిచికల్ స్ట్రక్చర్ అండ్ చైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఏ నుంచి బిసిడి తీసుకున్నాము, వచ్చేసరికి బి టు ఈఎఫ్ జి అండ్ జి టు హెచ్ జే వరకు తీసుకున్నాం. జే నుంచి కేఎల్, కే టు ఎంఎల్ ఎంఎన్ఓ. ఇలా ఇక్కడ చైన్ వచ్చింది, ఇక్కడొసరికి హెరిచికల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ది హైబ్రిడ్ స్ట్రక్చర్ అండ్ హెరిచికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హైబ్రిడ్ స్ట్రక్చర్. ది నెక్స్ట్ వన్ ఈజ్ 3 పార్ట్స్ క్లాసిఫికేషన్ అండ్ కోడింగ్ సిస్టమ్స్. ఇన్ యంగ్ ద రికమెండ్స్ దట్ బి ఫాలోయింగ్ ఫ్యాక్టరీస్ కెన్ బి కన్సిడర్డ్ ఇన్ సెలెక్టింగ్ ఏ పార్ట్స్ కోడింగ్ అండ్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్. ఆబ్జెక్ట్ ది ప్రోసెక్షన్స్ యూజ్డ్ షుడ్ బి ఫస్ట్ డిఫైన్ ఆబ్జెక్ట్ ఫర్ ద డిజైన్. ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ డిజైన్ రిఫైన్ పార్ట్ ఫ్యామిలీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అదర్ స్కోప్ అండ్ అప్లికేషన్. వాట్ డిపార్ట్మెంట్స్ ఇన్ కంపెనీస్ విల్ బి యూజ్డ్ ది సిస్టమ్. వాట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ టు బి డిపెండ్స్ హ్యావ్. వాట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి కోడెడ్
how their range of products must be coded, how complex are parts, shapes, processing tooling and support. Cost and time. The company must be consider the cost and installation, training and maintenance for the parts classification. Coding system will there be consulting fees and how much? ఇకొసరికి కాస్ట్ ప్లస్ ఒకసరికి టైం. ఏదైనా ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు లేకపోతే ఒక కోడింగ్ కానీ లేకపోతే ప్రతిదీ ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు మనకి ఎంత టైం తీసుకుంటుంది, నెక్స్ట్ సరికి ఎంత కాస్ట్ అవుతుంది ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ కోడింగ్ సిస్టమ్స్. ఇట్ ఈస్ ద parts classification, coding and coding system structure and three parts classification coding systems. These are the topics in today. I was explained.